శ్రీ శ్రవణ ఛానల్ కి చిన్నారులందరికి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు గాంధీ గారి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఆత్మకథ సత్య శోధన అన్న దీని లోపల ఆయన మనకి ఒక పావన స్మృతి ప్రాయశ్చిత్తము అంటూ ఒక ప్రకరణ చెప్పబోతున్నారు. నా జీవితంలో ఎన్నో ఘట్టాలు జరిగాయి. వాటి వల్ల అనేక మతాల వారితోనూ జాతుల వారితోనూ నాకు గాఢ పరిచయం ఏర్పడింది. వీటన్నిటి వల్ల కలిగిన అనుభవం వల్ల స్వపర భేదాలు, దేశీయులు విదేశీయులు, తెల్లవారు నల్లవారు, హిందువులు ముస్లింలు, క్రైస్తవులు పార్సీకులు యూదులు మొదలగు గల వారి మధ్య ఉండే భేదాలను అధిగమించగలిగాను. నేను నా హృదయం అట్టి భేదాలను గుర్తించలేదని చెప్పగలను. నా విషయంలో ఇది గొప్ప సుగుణమేమీ కాదని నేను భావిస్తున్నాను. అహింస, బ్రహ్మచర్యము, అపరిగ్రహము మొదలగుగా గల గుణాలను అలవర్చుకుని వాటి ఆధారంతో ఇప్పటి వరకు నడుస్తున్నట్లే మతాల జాతుల రంగుల భేదాన్ని అలవర్చుకోవడం కూడా సహజంగానే జరిగిందని నా భావన. డర్బన్లో వకీలుగా పనిచేస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే గుమాస్తాలు నాతో పాటే ఉండేవారు. వారిలో హిందువులు క్రైస్తవులు ఉన్నారు. ప్రాంతాల వారిగా గుజరాతీలు మద్రాసీలు ఉన్నారు. వారి విషయంలో నా మనస్సులో ఎన్నడూ వేరుభావం కలిగినట్టుగా గుర్తులేదు. వీళ్ళందరినీ నా కుటుంబీకులని అనే నేను భావించాను. నా భార్య ఎప్పుడైనా ఈ విషయం ఎత్తితే ఆమెతో తగాదకు దిగేవాణ్ణి. ఒక గుమాస్తా క్రైస్తవుడు, అతని తల్లిదండ్రులు పంచమ కులం వారు. నా గృహ వ్యవస్థ పాశ్చాత్య విధానంతో కూడింది. అతని గదిలో పాయిఖానా లేదు. నా అభిప్రాయం ప్రకారం ఉండకూడదు. అందువల్ల పాయిఖానాలకు బదులుగా ప్రతి గదిలోనూ మూత్రం పోసేందుకు ప్రత్యేక పాత్రలు ఉంచాం. ఆ పాత్రను తీసి బాగు చేసే కార్యక్రమం నౌకర్లది కాదు, ఇంటి యజమానురాలిది కూడా. తాను కూడా మా కుటుంబంలోని ఒకడే భావించుకున్నవాడు. తన పాత్రను తానే కడిగి బాగు చేసుకునేవాడు. పంచమ కులానికి చెందిన ఈ గుమాస్తా క్రొత్తవాడు. అతని పాత్ర మేమే తీసి బాగు చేయాలి. పాత్రలు కస్తూరిపై తీస్తూ ఉండేది. కాని అతని విషయం ఆమెకి మిక్కుటమైంది. మా ఇద్దరికి జగడా జరిగింది. తాను ఎత్తడు, నేను ఎత్తుదామంటే అందుకు ఆమె ఇష్టపడదు. ఆమె కళ్ళ నుండి కన్నీటి బిందువులు ముత్యాల్లా కారసాగాయి. చేతుల్లో పాత్ర పట్టుకుని నా వంక చురచురా చూస్తూ తిరస్కార భావం వ్యక్తం చేస్తూ మెట్ల మీద నుండి గబగబా కిందకు దిగుతున్న కస్తూరిబాయి బొమ్మను చిత్రకారుడు అయితే చక్కగా చిత్రించుండేవాడు. కాని నేను ఎంతగా ప్రేమించేవాణ్ణో అంతగా ప్రాణాలు తీసే భర్త కూడాను అయ్యాను. ఆమెకు నేను శిక్షకుండానే నేను భావించేవాణ్ణి. అందువల్ల అంధప్రేమకు లోని ఆమెను బాగా సతాయిస్తూ ఉండేవాణ్ణి. ఈ విధంగా ఆమె కోపంతో పాత్ర తీసుకుని వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఆమె పక్కపక్క నవ్వుతూ మూత్రపాత్ర తీసుకువెళ్ళాడు. అప్పుడే మనకు తృప్తి అన్నమాట. కంఠం పెద్దచ్చేసి, ఈ కలహం నా ఇంట్లో నడవదు అని అరిచాను. నా మాటలు కస్తూరిపై గుండెల్లో గుణపాల్లో గుచ్చుకున్నాయి. ఆమె రెచ్చిపోయి, అయితే నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో, నేను వెళ్ళిపోతాను అని అంది. అప్పుడు దేవుణ్ణి మర్చిపోయాను. దయా అనేది నా హృదయంలో కొంచెం కూడా మరలేదు. నేను ఆవిడ చేయి పట్టుకున్నాను. మెట్ల ఎదురుగా బయటికి వెళ్ళడానికి ద్వారం ఉంది. నేను ఆ నిస్సహాయురాలకు అవరణ పట్టుకుని ద్వారం దాకా లాక్కెళ్ళాను. ద్వారం సగం తెరిచాను. కస్తూరిపై కళ్ళ నుండి గంగా యమునలు ప్రవహిస్తున్నాయి. ఆమె ఇలా అంది, నీకు సిగ్గు లేదు కానీ నాకుంది, కొంచెమైనా సిగ్గుపడు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ మా అమ్మా నాన్నలు లేరు. ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని, ఆడదాన్ని. అందువల్ల నీ దౌర్జన్యం సహించక తప్పదు. ఇంకనైనా సిగ్గు తెచ్చుకో. ద్వారం మూసి ఎవరైనా చూస్తే ఇద్దరి ముఖాలకి మచ్చ అంటుకుంటుంది. ఆమె మాటలు విని ధుమధుమలాడుతూ ఉన్నాను. కాని లోపల సిగ్గుపడిపోయాను. తలుపు మూసేశాను. భార్య నన్ను వదలలేనప్పుడు నేను మాత్రం ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళగలను? మా ఇద్దరికి చాలాసార్లు తగాదా జరిగింది. కానీ ఫలితం చివరికి మంచిగానే ఉండేది. భార్య తన అత్యద్భుత సహన శక్తితో విజయం సాధిస్తూ ఉండేది. ఈ విషయం ఈనాడు తటస్థ భావంతో వర్ణించగలను. కారణం, ఇది మా గడిచిన యుగపు జీవితానికి సంబంధించిన గాథ. ఇప్పుడు నేను మోహాంధుడు, నాకు భర్తను కాను, శిక్షకుణ్ణి కాను. ఇప్పుడు కస్తూరిబాయి తలుచుకుంటే నన్ను బెదిరించగలదు. ఇప్పుడు మేము అనుభవం గడించిన మిత్రులం. నిర్వికార భావంతో కలిసి ఉంటున్నాం. ఈనాడు నేను జబ్బు పడితే ప్రయోజనం పొందాలనే కోరిక లేకుండా చాకరీ చేసే సేవిక ఆవిడ. పైన తెలిపిన ఘట్టం 1898 నాటిది. అప్పుడు బ్రహ్మచర్యాన్ని గురించి నాకేమీ తెలియదు. ఆ రోజులేమిటో తెలుసా?
సహధర్మిణి, సహచారిణి, సుఖదుఖాల్లో సహభాగిని అను విషయం నాకు తెలియని రోజులవి. విషయవాంఛల తృప్తికి భార్య సాధనమని, భర్త ఆజ్ఞను నోరు మెదపకుండా శిరసావహిస్తూ ఉండేటువంటి స్త్రీయే భార్య అని భర్తగా నేను భావించిన రోజులవి. 1900 నుండి నా ఈ యోచన సరళిలో అపరిమితమైన మార్పు వచ్చింది. 1906 నాటికి ఫలితం పూర్తిగా కనబడింది. ఈ వివరం మరో సందర్భంలో నేను మనవి చేస్తాను. ఇక్కడ ఒక విషయం మాత్రం పేర్కొంటున్నాను. నేను నిర్వికారుణ్ణి అయిన నా గృహస్థ జీవితంలో సుఖశాంతులు, నిర్మలత్వం వెలకొన్నాను. ఈ పావన స్మృతిని గురించి చదువుతున్నప్పుడు మేము ఆదర్శ దంపతులమని, నా ధర్మపత్ని యందు దోషములేవీ లేవని, లేక మా ఆదర్శాలు సమానంగా ఉన్నాయని భావించుకుందురుగాక. కస్తూరిబాయికి ఆదర్శమంటూ ఒకటి ఉంటుందని పాపం ఆవిడకే తెలిసి ఉండదు. నా ఆచరణలన్నీ ఈనాడు కూడా ఆవిడకి రుచిస్తాయని నేను అనుకోను. ఈ విషయం మేము ఎన్నడూ చర్చించలేదు. చర్చించినా ప్రయోజనం ఉండదు. ఆమెకి తల్లిదండ్రులు చదువు చెప్పించలేదు. నా దగ్గరకు వచ్చిన తర్వాత సరి అయిన సమయంలో నేను చదువు నేర్పలేదు. ఇతర హిందూ స్త్రీల వలె ఆమెలో కూడా ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా, జ్ఞానం వల్ల గాని అజ్ఞానం వల్ల గాని నా వెంట నడిచి వచ్చి నన్ను అనుసరించడమే తన జీవిత సార్థకత అని విశ్వసించింది ఆవిడ. స్వచ్ఛ జీవితము గడపాలని భావించి నా మార్గానికి ఎన్నడూ అడ్డు తగలేదు. మా ఇద్దరికి బౌద్ధిక శక్తులు వేరువేరుగా ఉన్నా మా జీవితం సంతోషంగా, సుఖంగా, ఊర్ధ్వ ప్రధాన ముందుకు సాగిందనే నేను చెప్పగలను అంటూ ఈ ప్రకరణని ఆయన ఇక్కడికి ముగించాడు. ఇందులో ఆయన తన భార్య పట్ల తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా తెలపడమే కాకుండా ఆవిడ పట్ల ఆయనకున్న కరుణ, అనురాగాన్ని కూడాను ప్రస్తావించడం జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు సాహచర్యం చేస్తున్నారు అంటే వారి అభిప్రాయాలు కలవాలా కలవకూడదా అన్నది వారి వారి విజ్ఞతను బట్టి, వారి వారి సాంప్రదాయాల్లో ఉన్న కట్టుబాట్లను బట్టి, తన ధర్మానికి సంబంధించి ఆ మనిషి సహచరుడే, పతి అయితే ఏ విధంగా, కొడుకైతే ఏ విధంగా, తండ్రి అయితే ఏ విధంగా, అలాగే స్త్రీ విషయంలో భార్య అయితే ఏ విధంగా, తల్లి అయితే ఏ విధంగా, కూతురు అయితే ఏ విధంగా, కోడలైతే ఏ విధంగా, ఇవన్నీ కూడాను ఆయా ధర్మంలో అనుసరిస్తూ వస్తున్నటువంటి మన సనాతన ధర్మం యొక్క రీతి రివాజులను దృష్టిలో ఉంచుకుని గనక ముందుకు నడిస్తే వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి అంటూ అన్యోపదేశంగా మనకు చెప్పడం జరిగింది. ఇందులో మరొకసారి వీటన్నిటి గురించి విశ్లేషించి ఆలోచించాలి అని మళ్ళీ రేపు మరొక మంచి ప్రకరణతోటి ఇదే ఛానల్లో ఇదే సమయంలో